చేశాను ఇప్పుడు. చదివేసాను. ఎప్పుడు చదువుతావు? ఏం చేస్తున్నారు? అది చెట్లు గిట్లు మొలుస్తున్నాయి లోపల, వద్దా మాకు ఇచ్చేయండి. ఇంత జాడం ఆగా కిటికీ మే వాళ్ళైనా ఎత్తు పడరే అండి. చూడు చూడు పెట్టు ఉసుకు బాండి. ఎవరు వస్తారు సార్? అందరూ దొరికేది ఎన్ని ఎవరు హోజెస్? ఇంకో ఇక్కడ జెండా కట్టారు అది కాదు ఉన్నాను ఇక్కడ అంత ఓపెన్ ఏరియానా? ఇది ఇది అంతా ఇల్లు లేదు సార్. ఇది గాంధీనగర్, అది మెయిన్ రోడ్ సార్. మళ్ళీ అభ్యర్థి జామీ.
ఆయన భాయ్ పిచ్చా డిస్టర్బ్ చేస్తుంది.
ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ కూడా డిస్టర్బ్ చేసింది జరిగింది. మనం చూసింటారు కొడవేళ్ళు. ఐ వెంటర్ అండ్ ఐ స్పోక్ టు దమ్, దే వర్ వెరీ కోఆపరేట్, వాళ్ళు కోఆపరేట్ ఉన్నారు కాబట్టి అది ప్రాబ్లమ్ సాల్వ్ ఇమీడియట్లీ. నేను రెండు కమ్యూనిటీస్ కోరేది ఏంటంటే పెద్దల్ని చిన్న చిన్న వ్యవహారం చేస్తుండొచ్చు, దాని గురించి మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఇదొక సిస్టమ్, సిస్టమ్ అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వదు. సో మీరు కూడా మాతో ఉన్నారు, ఎక్కడైతే మాకు ఎవిడెన్స్ ఉందో కేసు కట్టి అరెస్ట్ చేసేస్తాం ఇమీడియట్లీ. నోబడీస్ అబోవ్ లా అండ్ వీఆర్ ట్రాన్స్పరెంట్. వీఆర్ నాట్ ఫర్ దిస్ కమ్యూనిటీ ఆర్ దట్ కమ్యూనిటీ, వీల్ ఫాలో లా అండ్ బేసిక్లీ వీఆర్ పోలీస్ ఆఫీసర్స్, వీల్ ఎన్ఫోర్స్ లా. కొన్నిమేళ్ళు కూడా మనం చేసిన దానిలో దండ కట్టిన తర్వాత ఆ వికాస్ అనేవాడు వచ్చి ఫోటో తీసాడు, దాన్ని వాట్సాప్ లింక్ ఫ్రెండ్ పంపించాడు, అక్కడ నుంచి ఫేస్బుక్లో పెట్టారు, ఫేస్బుక్లో కామెంట్స్ రాసి పెట్టారు, దాన్ని ఇంకా ఫర్దర్ కొన్ని కామెంట్స్ రాసి ఇంకోటి పెట్టాడు. ఆల్ ద త్రీ దే హవ్ వే హ్యావ్ టేకింగ్ దమ్ ఇంటూ కస్టడీ. ఈ రోజు అరెస్ట్ చేసి ప్రభుత్వం పంపిస్తుంది. వీళ్ళంతా యూత్ డిగ్రీ చదివారు, కొంతమంది పనిచేసుకుంటున్నాడు, ఒకడైతే వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు సుమంత్ అనేవాడు కరీంనగర్. నేను వికాస్ తిరుగుతున్నాడు, యూత్ డిగ్రీ చేశాడు. సో దీని వన్ ఆఫ్ ఫెలో మై నేమ్ మధు. నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీ చిల్డ్రన్ ఏం చేస్తున్నా చూడండి, ఎస్పెషలీ దీస్ పీపుల్ అడలసెంట్స్ అడల్ట్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నాడు, సెల్ ఫోను మాస్క్ మీద ఉన్న ఫ్లాగ్ తీయడం, ఫేస్బుక్లో పెట్టడం అట్లా పెద్ద అఫెన్స్ అది. ఫేస్బుక్ అనేది వరల్డ్ వైడ్ అందరూ చూస్తారు, డిస్టర్బ్ ద కమ్యూనిటీ, ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీరు డిస్టర్బ్ చేస్తారు గ్లోబల్ స్కేల్. ఇది మచ్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ టైం ఈవెన్ అడ్మినిస్టర్ దానికి ఎవరైతే ఉంటారో అడ్మిన్, ఆ అడ్మిన్ని కూడా వీల్ ట్రై టు అరెస్ట్. సో గ్రూప్ ఎవరు ఉన్నారో, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూసుకోవాలా, బేసిక్గా వాట్సాప్ గ్రూప్ వీళ్ళు చూసుకోవాలా ఎవరు ఉన్నారు. అదే మొదలు రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ అరెస్ట్ చేశారు. హియర్ ఆల్సో దిస్ వన్ లేడీ అడ్మిన్ కింద ఉంది, బట్ ఒక పోస్ట్ చేశాక దే హ్యావ్ టు టేక్ కేర్, ఇది ఏదైనా సెంటిమెంట్స్ సొసైటీకి కానీ ఒక పర్టికులర్ కమ్యూనిటీని కానీ ఎఫెక్ట్ చేస్తున్నాయని చూసుకోవాలి. చూసుకున్న దాని తగ్గట్టు ఆ యొక్క గ్రూప్ రన్ చేయాలి, గ్రూప్లో ఇలాంటి ఇరిటెంట్స్ ఉంటే తీసేయాలి వీళ్ళకి, బట్ స్పాయిల్ ద జనరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ. సో పేరెంట్స్ కోరేది ఒకటే, చూసుకోండి వీళ్ళ కోసం మేము కేసు కడితే ఇలాంటి గెట్ ద పాస్పోర్ట్. అది కూడా ఈ రిలీజియస్ వాటర్లో కట్టామంటే 153A అంటాను, ఇది వెరీ పవర్ఫుల్ సెక్షన్. ఇట్ ఇస్ రిలేటెడ్ టు కాజింగ్ హేట్రెడ్ బిట్వీన్ ద కమ్యూనిటీస్. సో ఈ సెక్షన్ నాన్ అవైలబుల్. తర్వాత ఈ సెక్షన్లో ఉండే దాని కమ్యూనల్ అఫెండర్స్ లిస్ట్లోకి వస్తారు. వెన్ అవర్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ వెన్ అవర్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ప్రొయాక్టివ్ స్టెప్, ఇమీడియట్లీ వీళ్ళని రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఎస్పీ కింద వెళ్ళిపోతాను, ఇప్పుడున్న సీఏ వెళ్ళిపోవచ్చు, బట్ దే గో విత్ ద రికార్డ్ నెక్స్ట్ టైం వచ్చుకోండి. ఇట్ ఈస్ అ పర్మనెంట్ డ్యామేజ్ వాళ్ళకి. రెండోది పాస్పోర్ట్ రాదు, దానిలో ఒకటో ఇద్దరు దుబాయ్ వెళ్ళాలని చూస్తున్నాను, ఇప్పుడు ఐ డోంట్ థింక్ దిల్ గెట్ పాస్పోర్ట్స్. మూడోది దిల్ నాట్ గెట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇంత హిస్టరీ ఉంది దానికి, దే కాంట్ గో ఎనీవేర్, దే కెనాట్ గెట్ గవర్నమెంట్ జాబ్. సో అది లీక్ పెట్టండి లేదా పర్పస్ఫుల్గా పెట్టండి, ఒక కమ్యూనిటీతో అలైన్ అయ్యి, ఇట్స్ అన్ అఫెన్స్ బేసిక్. సో దీనిలో కూడా వాళ్ళు దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అలైన్మెంట్ విత్ ద పర్టికులర్ కమ్యూనిటీ కాబట్టి వీ హ్యావ్ పింక్ దమ్ అండ్ వీ హ్యావ్ అరెస్ట్ దమ్ ఇన్ టైమ్. సో ఈరోజు పోటీ పెడతాము. సో పేరెంట్స్ చెప్పేది ఒకటి, పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి, తాగడం తిరగడం ఏం చేస్తున్నాడు, దాన్ని సెల్ ఫోన్ ఎక్కువ వాడడం, వాట్సాప్ ఎక్కువడం, ఏదేదో చేయడం, దిస్ దే హ్యావ్ టు కంట్రోల్. బికాస్ వీల్ ఫాలో లా అండ్ విల్ సీ దట్ లా ఇస్ ఎన్ఫోర్స్ ప్రాపర్లీ. సో దీనిలో కొంత లాస్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్ టు సీ దట్ చైల్డ్ ఇస్ బీన్ చెక్ ప్రాపర్లీ. సో మిగతా వాళ్ళు కూడా ఈ సెంటిమెంట్స్, ఒకరి సెంటిమెంట్ ఒకరు అర్థం చేసుకోవాలా, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా. బేసిక్గా కంట్రీ సెక్యులర్ కంట్రీ ఇది, అందరూ అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలాంటి కంట్రీ ఇది. సో అందరం బాయి బాయి లాగా ఉండాలి, కానీ ఒకరొకరు లాక్కోవడం, ఒకరొకరు చేసుకోవడం ఇది తప్పు. ఇది నిన్న కూడా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది, బట్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ద కమ్యూనిటీ అడ్రస్ బోత్ ద సైడ్స్. ఇద్దరు పీస్ఫుల్గా ఉన్నారు, రిప్రజెంట్ చేశారు, కేసులు పెట్టారు. నేను మటుకు ఎక్కడైనా కానీ ఎవిడెన్స్ చెప్తే మటుకు ఇమీడియట్లీ అది అరెస్ట్, విల్ నాట్ సీ ఎనీథింగ్ ఎల్స్. అప్పు చేస్తే మేము అరెస్ట్ చేస్తాం, వీళ్ళు పుట్టిన పిల్లలకు. సో దిస్ ఇస్ మై వే ఆఫ్ వర్కింగ్ అండ్ డెఫినెట్లీ వీల్ ఐ కెన్ ఎన్ష్యూర్ టు ద పబ్లిక్ ఆఫ్ దిస్ టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్ దట్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇట్స్ అబౌవ్ ఎవ్రీథింగ్. సో అందుకని జాగ్రత్తగా ఉండండి, అందరూ అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి పండుగలను చేసుకుందాం, సిక్యూర్గా ఉందాం, హాయిగా ఉందాం. దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీ డూ ఇట్ యాజ్ ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. డెఫినెట్లీ ఐ వర్క్ ఫర్ ఇట్ అండ్ వీ డూ ఇట్.